పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ ప్రాంగణంలో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. జూనియర్ విద్యార్థిపై 9 మంది సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేయడంపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ ఆకుల రఘు కథనం ప్రకారం జూనియర్ విద్యార్థిని 3 నెలలుగా కొందరు సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారు. ఆవేదన చెందిన జూనియర్ సీనియర్ ఫోన్ నెంబర్లకు నెంబర్ తెలియకుండా ఉండే ఎస్ఎంఎస్లు పంపించాడు. దీనిని గుర్తించిన సీనియర్లు బుధవారం రాత్రి 11 గంటలకు అతన్ని వసతి గృహం గదికి తీసుకువచ్చి మోకాలపై నిలబెట్టి తీవ్రంగా గాయపరిచారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కొడుతూనే ఉన్నట్లు గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నాడు. అంతకుముందు నిట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని నిందితులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. మీ అబ్బాయి అండి? ఈరోజు ఎన్ఐటి ఏపీలో చదువుతున్న పెద్దపల్లి జయకిరణ్ నేను పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గత 3-2 మంత్స్ నుంచి జయకిరణ్ అమ్మాయిని కొంతమంది హ్యూమిలేట్ చేయటం, చదువుకునేటప్పుడు కామెంట్ చేయటం, దాని గురించి ఇతను మనస్తాపం చెంది వాళ్ళకి వేరే వెబ్సైట్ ద్వారా నెంబర్ తెలిసేట్టు కాకుండా వేరే మెసేజ్లు పెట్టడం జరిగింది. అదే దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా పెట్టడం మెసేజ్. ఆ మెసేజ్ సంబంధించి ఈ నిన్న 23/3/2022 ఆ మెసేజ్ సంబంధించి ఆ ఎవరికైతే ఇతను సీనియర్స్ పెట్టాడో ఆ సీనియర్స్కి ఆ విషయం తెలియడం. ఆ విషయం తెలిసినప్పుడు రాత్రి సుమారు 11 గంటలకే ఇతని సీనియర్స్ నలుగురు, 3rd ఇయర్ సీనియర్స్ నలుగురు, శామ్యూల్ అండ్ అదర్స్, అదేవిధంగా 4th ఇయర్ స్టూడెంట్స్ ఒక సుమారు ఒక 9 మెంబర్స్ కలిసి అతన్ని నిట్లోని ఆ సీనియర్ షాడ్యూల్ అన్న అతను రూమ్ పిలిపించి అతన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం, అతన్ని ర్యాగింగ్ చేయడం, అతన్ని కొట్టడం, బెదిరించడం జరిగింది. దీనికి సంబంధించి అతను మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి నిట్ హాస్పిటల్కి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి ఇంటిమేట్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చి దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఏపీ ర్యాగింగ్ యాక్ట్కి సంబంధించి అదేవిధంగా నిర్బంధించి కొట్టినందుకు కూడా సెక్షన్స్ వేసి కేసు రిజిస్టర్ చేశాం. అది దర్యాప్తు జరుగుతుంది. వెంటనే దర్యాప్తు ప్రారంభించి ఎవరైతే ముద్దలు ఉన్నారో వాళ్ళకి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఏపీ నిట్లో కూడా పోలీస్ తరఫున కూడా ఇప్పుడు అవేర్నెస్ క్యాంపులు పెట్టాం. మళ్ళీ కూడా అవేర్నెస్ క్యాంప్స్ టీచర్స్తోని ఆ ప్రిన్సిపల్తో వాళ్ళతో కూడా అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం, వాళ్ళకి మరి ఇటువంటి ఇష్యూస్ ఏమి కూడా ఉన్నవరకు కాకుండా కూడా మేము చూసుకుంటాం జరుగుతుంది. అప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచించి ఇప్పుడు కూడా ఈ నీట్ అన్నది టెస్ట్ చేసి క్యాంపస్ దీన్ని చదువుకోవడానికి అందులో ఉండి మంచి ఉద్యోగ సంపత్తిగా ఉపయోగించుకోవాలి తప్ప ఇటువంటి కార్యక్రమాలు కూడా వద్దని పరిపడితే చట్ట ప్రకారం చేసి తీసుకోవడం వల్ల ఇప్పుడు భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది కాబట్టి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా గ్రహించమని కూడా తెలియపరుస్తుంది. ఈరోజు ఎన్ఐటి ఏపీలో చదువుతున్న పెద్దపల్లి జయకిరణ్ నేను పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గత 3-2 మంత్స్ నుంచి జయకిరణ్ అమ్మాయిని కొంతమంది హ్యూమిలేట్ చేయటం, చదువుకునేటప్పుడు కామెంట్ చేయటం, దాని గురించి ఇతను మనస్తాపం చెంది వాళ్ళకి వేరే వెబ్సైట్ ద్వారా నెంబర్ తెలిసేట్టు కాకుండా వేరే మెసేజ్లు పెట్టడం జరిగింది. అదే దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా పెట్టడం మెసేజ్. ఆ మెసేజ్ సంబంధించి ఈ నిన్న 23/2022 ఆ మెసేజ్ సంబంధించి ఆ ఎవరికైతే ఇతను సీనియర్స్కి పెట్టాడో ఆ సీనియర్స్కి ఆ విషయం తెలియడం. ఆ విషయం తెలిసినప్పుడు రాత్రి సుమారు 11 గంటలకే ఇతని సీనియర్స్ నలుగురు, 3rd ఇయర్ సీనియర్స్ నలుగురు, శామ్యూల్ అండ్ అదర్స్, అదేవిధంగా 4th ఇయర్ స్టూడెంట్స్ ఒక సుమారు ఒక 9 మెంబర్స్ కలిసి అతన్ని నిట్లోని ఆ సీనియర్ షాడ్యూల్ అన్న అతను రూమ్ పిలిపించి అతన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం, అతన్ని ర్యాగింగ్ చేయడం, అతన్ని కొట్టడం, బెదిరించడం జరిగింది. దీనికి సంబంధించి అతను మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి నిట్ హాస్పిటల్కి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి ఇంటిమేట్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చి దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఏపీ ర్యాగింగ్ యాక్ట్కి సంబంధించి అదేవిధంగా నిర్బంధించి కొట్టినందుకు కూడా సెక్షన్స్ వేసి కేసు రిజిస్టర్ చేశాం. అది దర్యాప్తు జరుగుతుంది. వెంటనే దర్యాప్తు ప్రారంభించి ఎవరైతే ముద్దలు ఉన్నారో వాళ్ళకి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
అదే విధంగా మన ఏపీ నిట్ లో కూడా పోలీస్ తరఫున కూడా అవేర్నెస్ క్యాంపులు పెట్టాం. మళ్ళీ కూడా అవేర్నెస్ క్యాంప్స్ టీచర్స్తోనే ప్రిన్సిపల్తో కూడా అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయటం, వాళ్ళకి మరి ఎటువంటి ఇష్యూస్ ఏమి కూడా ఉన్నవరకు కాకుండా కూడా మేము చూసుకుంటాం జరుగుతుంది. అప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచించి ఇప్పుడు కూడా ఈ నిట్ అనేది టెస్ట్ చేసి క్యాంపస్ దీన్ని చదువుకోవడానికి అందులో ఉండి మంచి ఉద్యోగ సంపత్తిగా ఉపయోగించుకోవాలి తప్ప ఇటువంటి కార్యక్రమాలు కూడా ఎప్పుడు పరిపడితే చట్ట ప్రకారం తీసుకోవడం వల్ల ఇప్పుడు భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది కాబట్టి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా గ్రహించమని కూడా తెలియపరుస్తుంది.